5 years. ముందుగా నాగబాబుకి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని పనికి మాలిన వార్తలు రాయకుండా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అటువంటి వార్తల జోలికి వెళ్ళకుండా ఉన్నందుకు ఆయా యూట్యూబర్లను కావచ్చు లేదా మిగతా కొంత జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు అభినందిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వ్యూస్ కోసం చెలరేగిపోయే బ్యాచ్లో ఇటువంటి థంబ్నైల్స్ ఎక్కడ చూడాల్సి వచ్చింది ఏంటని చెప్పి భయం వేసింది. కారణం, మీరు నిన్న జరిగినటువంటి లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ యొక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చూసినట్టయితే అంతా చిరంజీవి ఆయన భార్య సురేఖ గారే దగ్గర ఉండి నడిపించారు. నాగబాబు కానీ లేదంటే ఆయన భార్య గారు కానీ మనకు అంతగా హైలైట్ అవ్వాల, ఉన్నారు అక్కడే ఉన్నారు బట్ హైలైట్ కాదు. జనరల్ ఇటువంటి మూమెంట్లో చాలామందికి అదే చేస్తారు, పెళ్ళి ఇష్టం లేదు నాగబాబుకి, లేదంటే వరుణ్ తేజ్ అమ్మకి ఇష్టం లేదు, ఇలా ఇలా. బట్ ఎవరు ఆ వేలో రాయలేదు. సో అందుకోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన. ఇక విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీలో శుభకార్యం అంటే అన్న మెగాస్టార్ ఉండాల్సిందే, అన్నీ కూడా ఆయన చేతుల మీద నడవాల్సిందే. ఈవెన్ వరుణ్ తేజ్, నీహారిక వీళ్ళు నాగబాబు పిల్లలైనా చిరంజీవి వాళ్ళని సొంత బిడ్డలా చూసుకునే వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇక మన చిరంజీవి గారు సురేఖ గారు దగ్గర ఉండి పెళ్లి పెద్దలుగా ఉంటూ ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో చక్కగా నడిపించున్నారు. చాలా చాలా సంతోషం. ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఫంక్షన్ రావటం జరిగింది. ఇక ఇప్పుడు అసలు వీళ్ళకి ప్రేమ ఎప్పుడు మొదలైంది అండ్ పెళ్లి చేసుకోబోతున్నారు రిలేషన్లో ఉన్న చెప్పి ఎన్నో రకాల రూమర్స్ వచ్చినా అప్పుడు వాళ్ళు దాన్ని ఎందుకు ఖండించారు, మధ్యలో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక పర్సన్ కన్ఫర్మ్ చేశారు ఎవరతను, అండ్ లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సింపుల్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, లావణ్య త్రిపాఠి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన టాలీవుడ్లో ఏమాత్రం చిన్న మచ్చ కూడా లేకుండా, ఏ చిన్న కాంట్రవర్సీ కూడా లేకున్నటువంటి బంగార బొమ్మ అండ్ మంచి హ్యూమన్ వెల్స్ ఉన్న పర్సన్ మన లావణ్య త్రిపాఠి గారు. ఓకే, సో ఈమె ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఉత్తరిచ్చే లాయర్ అవటంతో ఉత్తరాఖండ్ వెళ్ళిన్నారు. ఇక ఈమె చదువుకున్న వయసులోనే మిస్ ఉత్తరాఖండ్గా ఎంపిక అవటం జరిగారు. ఆతతో మోడలింగ్లో వచ్చారు. ఆ తర్వాత మన దగ్గర వచ్చేసి అందాల రాక్షసి సినిమా ద్వారా పరిచయం అవటం, ఆ తర్వాత మన మంచు విష్ణుతో దూసుకెళ్తా, ఆ తర్వాత బలే బలే మగాడివై, ఇలా సోగ్గాడే చిన్న ఆయన, ఇలా మరికొన్ని సినిమాలు మరికొన్ని యాక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈమెకి గీత గోవిందం సినిమా ఉంది కదా, ఆ సినిమాతో మంచి బ్రేక్ రావాల్సింది. కానీ గీత గోవిందంలో హీరో ఎవరు, మన అర్జున్ రెడ్డి, పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఓకే, విజయ్ దేవరకొండ. సో అతను, బట్ అప్పటికే అర్జున్ రెడ్డి తీసి ఉండటం, గీత గోవిందం ఇతనితో అన్నప్పుడు ఆ స్టోరీ విన్న సందర్భంలో కొన్నిసారి లిప్ లాక్లు అంటే లిప్ కిస్సులు లైక్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ముందుగానే చెప్పడంతో కొంచెం తటపట ఇస్తూ అండ్ వేరే ప్రాసెస్లో బిజీ ఉంటారు కొంచెం టైం అడిగింది. ఈలోపు రష్మిక వచ్చేసి అల్లు అరవింద్ అని కలవటం, అప్పటికే రష్మిక రెండు హిట్లు బయట ఉన్నాయి మంచిగానే. సో ఏముంది వాళ్ళు ఏం చెప్పినా ఓకే రెడీ చేస్తా అంది. అలా గీత గోవిందం సినిమా ఆమెకి వెళ్ళిపోయింది. గీత గోవిందం సినిమాలో రష్మిక చేయటం ద్వారా ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందో మనం చూసినాం. బట్ లావణ్య త్రిపాఠి మాత్రం ఏ రోజు కూడా ఏ కొంచెం కూడా బాధపడింది లేదు అండ్ విచారం వ్యక్తం చేసింది లేదు. అయ్యో నేను స్టార్ కాలేకపోయాని, అయ్యో నేను మంచి మంచి సినిమాలు మిస్ అయ్యానని చెప్పేసి ఉన్నందులో హ్యాపీగా చేసుకుంటూ పోతా ఉంది. ఇండస్ట్రీలో కూడా ఆమెకు సంబంధించి ఎక్కడ చిన్నపాటి రూమర్ కూడా లేదు. ఇక 2016లో మిస్టర్ సినిమా, శ్రీను వైట డైరెక్టర్, లావణ్య త్రిపాఠి అమ్మాయి 21 సమయంలో హెబ్బ పటేల్ అనుకుంటా, ఐ థింక్ సో, ఆమె అండ్ మన వరుణ్ తేజ్ వీళ్ళతో సినిమా. అందులో రాణి క్యారెక్టర్, యువరాణి క్యారెక్టర్ ఈ అమ్మాయిది లావణ్య త్రిపాఠి. సో ఆ సినిమాలో చాలా హోమ్లీగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ మూమెంట్లోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త సినిమా ఎండింగ్ అయ్యేసరికి ప్రేమగా మారింది. బట్ ఒకరినొకళ్ళు చెప్పుకునేది ఒక ఈవెంట్లో చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది సూపర్ అసలు అన్నిటికన్నా, అందుకే వీళ్ళ పెళ్ళి అనగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. వన్స్ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నాక వరుణ్ తేజ్ వాళ్ళ ఇంట్లో చెప్పాడు, లావణ్య వాళ్ళ ఇంట్లో చెప్పింది, అన్నీ చెక్ చేసుకుని ఓకే గో అహెడ్ అన్నారు. అలా ప్రేమ నడుస్తూనే ఉంది. బట్ ఎక్కడ కూడా చిల్లరగా అటు ఇటు తిరగటాలు, పిచ్చి పిచ్చి అసలు ఎట్లు ఏమీ చేయలేదు, వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు. అటువంటి మూమెంట్లోనే మరలా అంతరిక్ష మూవీ చేస్తున్నారు. మిస్టర్ మూవీ డిజాస్టర్, అంతరిక్ష మూవీ ఓకే యావరేజ్, అయినా సరే వాళ్ళ ప్రేమ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఈ మధ్యలో నీహారిక పెళ్ళి, పెళ్ళి అయిన తర్వాత వచ్చేటప్పటికి
హ్యాపీగా లైఫ్ సాగుతున్న మూమెంట్లో నీహారికకి వాళ్ళ హస్బెండ్ ఆమె హస్బెండ్కి ఏదో చిన్నపాటి క్లాష్ అని ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవటం, పోస్టులు ఫోటోలు అన్నీ తీసేయటం, ఇదంతా హడావుడి నడుస్తున్న మూమెంట్లోనే వీళ్ళ పెళ్లి టాపిక్ వస్తే వద్దిప్పుడొద్దు, నీహారిక కాపురం చక్కగా సెట్ అవ్వాలి, అన్నీ ఓకేగా చేసుకుందని చెప్పేసి లావణ్య చెప్పారట. బట్ రోజులు అలా గడుస్తూనే ఉన్నాయి, నీహారిక వచ్చేసి మరలా షార్ట్ ఫిల్మ్లని సినిమాలని బిజీ అయిపోతాను. సో ఆమె లైఫ్ ఆమె ఇంకా ఏంటనేది డిసైడ్ అయిపోయింది. ఇక ఇటువంటి మూమెంట్లో ఆమె కోసం అని చెప్పేసి ఆగటం కరెక్ట్ కదా, అంత కరెక్ట్గానే ఉంది, మీరు గోయహెడ్ అన్న వేళలో పెద్దలు చెప్పినట్టున్నారు. ఇక దాంతో ఈ 9వ తారీఖున వాళ్ళ నుంచి తర్దు అనేది చేసుకోవటం జరిగింది. ఇక నాగబాబు ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే, సినిమా వాతావరణం అయినా కానీ ఆయన లా చేస్తున్నారు, చక్కగా చదువుకున్నారు, అండ్ వాళ్ళ భార్య సైడ్ ఫ్యామిలీలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సినీ ఇండస్ట్రీ నిర్మాణ రంగంలోనే వాళ్ళు ఉన్నారు. సో ఇరు ఫ్యామిలీస్ వైడ్ చక్కగా ఉన్నారు, పిల్లలు వచ్చేసి సినిమాలు చూసుకుని చక్కగా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ వరుణ్ తేజ్ విషయంలో కూడా చిన్నపాటి డ్రాబ్యాక్, చిన్న మచ్చ ఏమీ లేదు, లావణ్య త్రిపాఠి కూడా బ్రహ్మాండం. సో ఇంకేమైంది, హ్యాపీగా ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు, ఎంగేజ్మెంట్ జరిగింది. సో 2016 ఇది 2023 అంటే 7 ఏళ్ళ ప్రేమ 7 అడుగుల బంధంతో ఏకం కాబోతా ఉంది. అందుకే తన లైఫ్కి ఏదైతే కావాలో అది ఇప్పుడు దొరికిందని వేళ వరుణ్ తేజ్ కావచ్చు, లావణ్య త్రిపాఠి కావచ్చు, లేకపోతే పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అండ్ వదినా స్వాగతం అంటూ నీహారి కూడా స్వాగతం పలకటం జరిగింది. ఇక మీకు బాగా గుర్తుంటే 2 సంవత్సరాల క్రితం చావు కబుర్ చల్లగా అనే సినిమా వచ్చింది, అందులో సినిమాకు సంబంధించేసి నిర్మాత ఎవరు అల్లు అరవింద్, అందులో హీరోయిన్ వచ్చేసి లావణ్య త్రిపాఠి. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఈమె అందరికీ హాయ్ చెప్తూ విష్ చేస్తున్న సందర్భంలో మన అల్లు అరవింద్ మైక్ తీసుకొని లావణ్య త్రిపాఠి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చాలా చక్కగా తెలుగు నేర్చేసుకుంది, చక్కగా తెలుగు అభ్యసించుకొని ఇక్కడే ఉండొచ్చు కదా హ్యాపీగా అని చెప్పేసి నవ్వుతూ అన్నాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ కొంచెం స్పోర్టీగా తీసుకొని సరదాగా ఉన్నారు. బట్ అప్పటికి వాళ్ళందరికీ తెలుసు, మెగా ఫ్యామిలీ అందరికీ తెలుసు లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ రిలేషన్లో ఉన్నారని. బట్ ఏదైనా అర్థం చేసుకుంటూ ఉండటం, పెళ్ళిచ్చుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకోవటం అది వేరు కదా, ఆ రోజు కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తూ అన్నారు. ఇక రామ్చరణ్ ఉపాసన అన్నప్పుడు ఉపాసన వచ్చేసి సినీ ఇండస్ట్రీ కాదు, ఆ తర్వాత మన చిరంజీవి గారు, సురేఖ్ గారు కూడా సినీ ఇండస్ట్రీ కాదు, నాగబాబు నాగారు భార్య ఆమె కూడా సినీ ఇండస్ట్రీ కాదు. ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే మిగతాలు ఎవరు అన్నప్పుడు ఎక్కడ కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు లేరనమాట, బట్ పవన్ కళ్యాణ్ రేణు దేశ సినీ ఇండస్ట్రీ. సో బాబాయిని ఫాలో అవుతూ వరుణ్ తేజ్ మరలా సినీ ఇండస్ట్రీ నుండి అమ్మాయిని చేసుకున్నారు. బట్ రేణుదేశ విషయంలో వచ్చేసి చూసుకున్నట్లయితే వాళ్ళకి అప్పటికే పిల్లలున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. బట్ వరుణ్ తేజ్ లావణ్య విషయంలో అలా కాదు, పక్కాగా పెద్దలు కుదిర్చిన వివాహం అన్నట్టు అనుకోవాలి, లేదన్నప్పుడు పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి అనుకోవాలి, నిండు నూరేళ్ళు కలిసి సంతోషం అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. అమల నాగార్జున, నమ్రత, అదేవిధంగా మన మహేష్ బాబు, ఇంకేళ్ళ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వారిలాగే వీరి జంట, ఇంకా చెప్పండి వాళ్ళకన్నా బెస్ట్గా వీళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. లావణ్య త్రిపాఠి గారు అంటే ఎందుకో తెలియదు, మొదటి నుంచి కూడా ఫ్రెండ్ని చూస్తున్న ఫీలింగ్, ఓ మంచి అమ్మాయిని చూస్తున్న ఫీలింగ్. సో ప్రత్యేక అభిమానం ఆమె అంటే. అండ్ వరుణ్ తేజ్ ఫ్రెండ్గా అనిపిస్తూ ఉంటాడు, బ్రదర్లా అనిపిస్తూ ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటూ ఉంటాడు. సో ఏ కాంట్రవర్సీ జోలికి వెళ్ళాడు. సో ఇంత మంచి పేర్ పెళ్లి చేసుకోబోతున్నాడు, అంతకుమంది సంతోషం ఏం కావాలి చెప్పడం జర్నలిస్ట్కి. సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.